కాకినాడ పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో గత 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుళ్లను మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞత తెలిపి తనకు సహకరించాలని కోరారు. రాజకీయ అనుభవం, సత్తా ఉన్న నాయకుడు, వర్మ గైడెన్స్ లో అందరూ నడుచుకోవాలని ఉదయ్ శ్రీనివాస్ కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కలిసి రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఎంత అనుభవం ఉంది, కూటమి అభ్యర్థిని గెలిపించాలని, అలాగే కలిసి పనిచేయాలని మొత్తమంతా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ అందరం కలిసి హైయెస్ట్ మెజార్టీని పిఠాపురంలో తెప్పించాలని చెప్పి గైడెన్స్ అలాగే కలిసి పనిచేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే కాలంలో ప్రణాళిక ఎలా ఉంటుందని చెప్పి చెప్పిన ప్రకారం, అలాగే నా ఎంపీగా కాకినాడ పార్లమెంట్ పోటీ చేస్తాను, దానికి కూడా వర్మ గారు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఎంతో అవసరం. దానికి కూడా నేను జిల్లా వ్యాప్తంగా రాజకీయం చేసే అనుభవం పార్లమెంట్ కూడా ముందుకు బాగా చెప్పిన విధానంగా వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ కూడా హైయెస్ట్ మెజార్టీతో చేయిస్తాను.